ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇన్ని చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలమే దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం మాకు అర్థం కాలేదు రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు సార్ నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతానంటే ఎవరు ఉన్నారు కదండి ఆ టైంలో రావాల్సిన అవసరం వచ్చిందండి రెస్పెక్టెడ్ యువర్ కాదండి మీకు ఎందుకు వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా నేను ఎక్కడికి పారిపోతానా నాకు ఎన్ఎస్జీ ఉన్నారు 10 మంది ఉన్నారు నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని మాజీ ముఖ్యమంత్రిని మీరిచ్చే గౌరవం ఇదేనా నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్ అందుకని డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తిరగతాం డిస్టర్బ్ చేయలేదు మీరంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేశాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు ప్రేమాఫేసి ఉండాలి తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి అప్పుడే కేసు పెట్టాలి అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు అనే పరిస్థితి హత్య చేసే పరిస్థితికి వచ్చారు సామాన్య ప్రజానికి కూడా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని నేను ఆ మాట అడిగాను ప్రేమాఫేసి చూపేయమన్నాను నా తప్పేమో చెప్పమన్నాను అవన్నీ మేము చెప్పాం తర్వాత మాట్లాడతాను పరిస్థితి వచ్చారు రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేని వల్ల ఏ తప్పు చేశారు పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నా ఈరోజు ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడలేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.